మొక్కుబారు మాటలు మాట్లాడటం వల్ల మీకు ఏ రకమైనటువంటి పలుకుబడి రాదు, మరింతగా బలహీనపడతారు ప్రజలు అనే విషయాన్ని దయచేసి గమనించాలని తెలుగుదేశం వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా దీనిలో చెప్పాగా, లెక్కలు చెప్పాక మనం ఒకసారి చెప్తా. మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల అంచనా విలువ 610 కోట్లు మొత్తం. దానిలో టీడీపీ హయాంలో ఖర్చు పెట్టింది 150.55 కోట్లు. ఎంత పుట్టినట్టండి లెక్కలేంటి? నాకు అర్థం కాదు. అసలు నాకు అడుగుతా ఉన్నా, అసలు వాటి గురించి మాట్లాడే హక్కు మీకుందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడ రైతాంగం ఆ ఆనకట్ల బదులు బ్యారేజీలు కట్టమని అడుగుతూ ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రాలకు పళ్ళు అవుతున్నారా? వీటి గురించి మాట్లాడలేదే, వీటి గురించి శంకుస్థాపన చేయలేదే, వీటి గురించి ఆలోచన చేయలేదే? ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఫౌండేషన్ వేశారు 2006లో 2008లో. నీకు లేని ఆలోచన ఆయనకు వచ్చింది. ఎందుకంటే రైతుల మీద ప్రేమ ఉంది, వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తి, వ్యవసాయదారులు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తి, వ్యవసాయ ఆధారిత ప్రాంతమని భావించినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచన చేసి శంకుస్థాపన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేస్తే, మధ్యలో క్విక్ మనం వచ్చి మధ్యలో మాదే అని సంగలు కుదుకుంటే ఏం నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ఉండి ఒక్కదానికి నువ్వు శంకుస్థాపన చేసావా, ఒకటి పూర్తి చేసావా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పు. దమ్ముంటే అది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేస్తే దాన్ని ఎత్తుకుని ముద్దాడాలని ప్రయత్నం చేస్తే చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసం చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నమ్మవలసిన అవసరం లేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు. కేవలం మధ్యలో పనులు చేసి కమిషన్లు కాజేసే కార్యక్రమం చేశారు. అంతకు మించి ఏమి లేదు. అడగండి హరి గారు. ఓకే. ఇప్పుడు ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవ్వచ్చు. అదే నీ ప్రశ్న. 21లో చేస్తామని మీరు చెప్పి 22 దాకా ఎందుకు ఆగారని? ఆగుతాం, పనులు కాలేదు, కరోనా వచ్చింది, వరదలు వచ్చాయి, ఒకరోజు అటు ఇటు అయిద్ది. పూర్తి చేసింది మేమేగా, అది చెప్పు. పూర్తి చేసింది మేమే కదా, ఒకరోజు అటు ఇటు అవుద్దండి. అయి 80% అయిన ఏం చెప్పు అబ్బా, నాకు తెలియదు. నేను లెక్క చెప్పాగా 80% అయినట్టు అని లెక్కండి హరి గారు. నేను లెక్క చెప్పి నువ్వు చూపించొద్దు, నేను చెప్తున్నాను. ఈ లెక్క తప్పైతే చెప్పు, రాయని దాని ఆంధ్రజ్యోతిలో. 610 కోట్ల రూపాయలు మొత్తం రెండు ప్రాజెక్టులకి కూడా అంచనాలు. దానిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టింది 157.55 కోట్లు. 82% అయిపోయిందా దీంతో? లెక్కలు చెప్పబ్బా. ఈ చేసినవి కూడా ఏంటి కొట్టేయడానికి? పూర్తి చేద్దామని కాదు. ఎందుకు పూర్తి చేద్దామంటే రాజశేఖర గారు ప్రారంభించింది. మనం ఎందుకు పూర్తి చేయాలి? జలసి, అవగాహన లేనటువంటి తత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తే లేదు లేదు లేదు, మారెక్కల కష్టం మారెక్కల కష్టం. ఏంది మీరు ఎక్కల కష్టం? ఏంది మీరు ఎక్కల కష్టం? నాకు అర్థం కాల. ఊరికినే ఎవడో చేసిన దానికి మీరు సంతోషపడేటటువంటి దౌర్భాగ్యమైన మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది మంచి బత్త అంతకంటే కాదు. పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 అల్లాడిపోతున్న రోజు ఫ్రంట్ పేజీలో రాయటం. ఇవాళ పోలవరం గురించి ఏంది నాకు అర్థం కాల. వాళ్ళు కోర్టులో వేశారు, విచారణ జరుగుతుంది, ఫ్రంట్ పేజీ వార్త పోలవరం గురించి. ఏమి జరగలేదే, హబీ ఉన్నట్టుగా రాస్తారు. ఎందుకంటే మీకు ఈ జలసి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కోపం ఉంటే ఉండుగాక. దానివల్ల పోలవరం నాశనం కావాలి, దానివల్ల బ్యారేజీలు నాశనం కావాలి, దానివల్ల రాష్ట్రం నాశనం కావాలి, దానివల్ల అసలు ఏ ప్రాజెక్టు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఏ ఫార్మా కంపెనీ ఇక్కడ రావడానికి వీల్లేదు, ఎవరు పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. ఏందా పోయే కాలం, ఏందా దౌర్భాగ్యమైన మనస్తత్వం? చంద్రబాబుకి నాకు అర్థం కాదు. దమ్ముంటే ఎదుర్కో జగన్మోహన్ రెడ్డి గారిని, రా ఎన్నికల్లో రా, ఎదుర్కో చూద్దాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఏది జరగకూడదు, అప్పు పుట్టకూడదు, ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదు. రోజు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలోను, ఈనాళ్ళలోను,
అప్పులు అప్పులు అప్పుడు మేమే అప్పులు చేసినట్టు, చంద్రబాబు మేము అప్పులు చేయకుండా ఉన్నట్టు. వాళ్ళు చేస్తే సంతోషం, మేము చేస్తేనేమో బాధ. ఈ బుద్ధిని మార్చుకోకపోతే ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంతవరకు గుర్తించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెబ్బతింది తిని ఉంటుంది అనే ఇంతవరకు నేను చెప్తున్నా మీకు చాలా క్లియర్గా నాకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అనేది మన అభిప్రాయం, అందరి అభిప్రాయం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని సర్టిఫై ఇంతవరకు చేయలేదు. చూసినటువంటి వారు